ముందుగా నా ప్రేక్షక వీక్షక మిత్రులకు నా శుభోదయం. నేను డాక్టర్ సేపూరి కృష్ణమోహన్, ఎండోక్రైనాలజిస్ట్, సేపూరి డయాబెటీస్ అండ్ ఎండోక్రైన్ సెంటర్, కర్నూలు. మనము మన మధుమేహం అనే కథలో మనము నిన్నటి వరకు మాట్లాడుకున్నది గర్భవతుల్లో మధుమేహము వ్యాధి నిర్ధారణ ఏ రకంగా చేస్తాము అంటే డిప్సీ గైడ్ లైన్స్ ప్రకారము, అంటే మన భారతదేశంలో అది డిఐపిఎస్ఐ అంటాము, అంటే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇండియా, దాని గైడ్ లైన్స్ ప్రకారము నిన్న ఏ రకంగా అది చేస్తారు అనే విషయం మనం తెలుసుకున్నాము. ఇట్లాగే ఇవాళ మనము మన కథలో 5వ భాగంగా మనము అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు, అంటే అంతర్జాతీయంగా అందరూ అనుసరించే వ్యాధి నిర్ధారణ, అంటే గర్భవతులలో మధుమేహాన్ని ఏ రకంగా రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు అనేదాన్ని ఇవాళ చర్చించుకుందాము. అందులో రెండు పద్ధతులు ఉన్నాయి. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు 2023 రికమెండేషన్స్ ప్రకారం వాళ్ళు సూచించిన విధంగా మనం గనక గమనిస్తే దాన్ని 1-స్టెప్ అప్రోచ్ అంటారు, 2-స్టెప్ అప్రోచ్ అంటారు. అంటే ఒక అంచె పద్ధతి, రెండు అంచెల పద్ధతి, రెండు వేరు వేరు అన్నమాట. అంటే సింగిల్ స్టెప్తోనే అయిపోతుంది ఒక పరీక్ష, 2 స్టెప్పులతో అయిపోతుంది ఇంకొక పరీక్ష. ఇవాళ మనం మొదటగా ఒక అంచె, అంటే 1-స్టెప్ స్ట్రాటజీ అంటాం దాన్ని, అంటే మనము అనుసరించే వ్యూహం, ఒక అంచె వ్యూహం గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పే ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీలలో, ఇప్పుడు ఈరోజు చెప్పబోయేవన్నీ కూడా గర్భవతులలో 24 నుంచి 28వ వారంలో చేయవలసిన పరీక్షలు ఇవి. తర్వాత ఖచ్చితంగా వాళ్లకు గతంలో మధుమేహం లేదు అనుకున్న వాళ్ళకే ఈ పరీక్షలు చేస్తాము. గతంలో గనక మధుమేహం ఉంటే ఆల్రెడీ మనకు మొట్టమొదటి యాంటీనేటల్ చెకప్ డాక్టర్ గారి దగ్గరకు పోయినప్పుడే తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదా మనం మాట్లాడుకున్నాము ప్రీజెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ అని, అంటే గర్భం దాల్చడానికి ముందుగానే వాళ్ళకి టైప్ 1 మధుమేహం కానీ టైప్ 2 మధుమేహం కానీ ఉండి వాళ్ళు చికిత్సలో గనక ఉంటే దాన్ని మనము ప్రీజెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్గా మనము పరిగణిస్తాము. సో ఇప్పుడు చెప్పేవన్నీ కూడా 2 కండిషన్స్, మొట్టమొదటిది 24 నుంచి 28 వారాల మధ్యలో చేస్తాము గర్భవతులలో, 2వది వాళ్లకు ఖచ్చితంగా మధుమేహం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఇది చేస్తాము. ఎందుకంటే ఈ పరీక్ష ఉద్దేశం ఏంటంటే గర్భవతులలో మధుమేహం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే మనం చేస్తాము. అది కూడా కారణం చెప్పినాను, 24 నుంచి 28 వారాల మధ్యనే చేయడానికి కారణం ఏమంటే మనకు మాయ అంటే ప్లసెంటా మనకు ఉత్పత్తి చేసే హార్మోన్స్, అంటే ఈస్ట్రోజెన్ కానీ కార్టిజాల్ కానీ హెచ్పిఎల్ అంటాం హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజెన్ కానీ 20వ వారం వరకు పెద్దగా పెరగవు. 20వ వారం నుంచి పెరిగి పెరిగి అవి కాంట్రా ఇన్సులిన్ హార్మోన్స్ కూడా అంటాం వాటిని, మనం దాని గురించి విపులంగా గత వీడియోలలో మనం చెప్పుకున్నాము. అవి పెరిగినందువల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది, అట్లే గర్భవతి యొక్క క్లోమగ్రంథి ప్యాంక్రియాస్ దానికి విరుద్ధంగా ఇన్సులిన్ ఉత్పత్తిని శాయశక్తులా పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే అది పెంచే కొద్దీ ఇది తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అట్లాగే ఈ కార్టిజాల్ తర్వాత మన ఈస్ట్రోజన్ హెచ్పిఎల్ ఈ ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతాయి, కాబట్టి అవి 24-28 వారాల్లో మధ్యలో పీక్ స్థాయికి చేరుతుంది, కాబట్టి మనకు ఖచ్చితంగా ఆ వారాలలో మనకు మధుమేహంలో గర్భవతులలో గనక మధుమేహం ఉంటే బయటపడుతుంది, కాబట్టి మనం ఈ పరీక్షలు ఇట్లా చేస్తాము. ఈ మొట్టమొదటి మన 1-స్టెప్ స్ట్రాటజీ అని దాన్ని ఏమంటామంటే పరగడుపున ఉన్న ఒక గర్భవతికి 24-28 వారాల మధ్యలో 75 గ్రాముల గ్లూకోజ్ ఇస్తాము ఫస్ట్.
దాన్ని ఓజీటీటీ అంటాం, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాం. అంటే పరగడపున ఒక రీడింగ్ తీసుకుంటాము, రక్త పరీక్ష పరగడపున తీసుకున్న తర్వాత ఈ 75 గ్రాముల గ్లూకోజ్ తాగించిన తర్వాత మొదటి గంట, రెండవ గంట అంటే ఫస్ట్ అవర్ రీడింగ్, సెకండ్ అవర్ రీడింగ్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. ఈ మూడు రీడింగ్స్ అవుతాయి అప్పుడు, అంటే పరగడపున తీసిన రీడింగ్, మొదటి గంట, రెండవ గంట. ఈ మూడు రక్త పరీక్షల ఫలితాల ఆధారంగా ఏ ఒక్కటి దీంట్లో సరిపోయినా కూడా దాన్ని మనము గర్భవతులలో మధుమేహంగా డయాగ్నోసిస్ చేస్తాము, వ్యాధి నిర్ధారణ చేస్తాము. ఆ వాల్యూస్ ఎట్లుంటాయంటే మనకు పరగడుపున 92 మిల్లీగ్రాములు బార్ డెసిలీటర్ లేదా అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు తప్పకుండా గర్భవతుల్లో మధుమేహం ఉందని నిర్ధారణ చేస్తాము. అట్లాగే గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత మొదటి గంట తర్వాత 180 మిల్లీగ్రాములు బార్ డెసిలీటర్ కనుక ఉంటే దాన్ని ఖచ్చితంగా గర్భవతులలో మధుమేహం ఉందని మనం నిర్ధారణ చేస్తాము. అట్లాగే రెండవ గంట పరీక్ష, సెకండ్ అవర్ టెస్ట్ పోస్ట్ గ్లూకోజ్, 153 మిల్లీగ్రాములు బార్ డెసిలీటర్ కనుక ఉంటే దాన్ని గర్భవతులలో మధుమేహంగా పరిగణిస్తాము. అంటే మనము క్లుప్తంగా చెప్పుకోవాలంటే మళ్ళీ ఈ వన్ స్టెప్ స్ట్రాటజీలో, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు చెప్పే ఈ వన్ స్టెప్ స్ట్రాటజీలో 75 గ్రాముల గ్లూకోజ్ పరగడుపున, ఈ గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత మొదటి గంట, రెండవ గంట, ఈ రీడింగ్లలో మూడు రీడింగ్లలో ఏ ఒక్క రీడింగ్ మ్యాచ్ అయినా కూడా, అంటే పరగడుపున మ్యాచ్ కావచ్చు లేదా తిన్న అది గ్లూకోజ్ తీసుకున్న తర్వాత మొదటి గంటకి 180 లేదా అంతకంటే ఎక్కువ వస్తే తప్పకుండా వ్యాధి నిర్ధారణ, లేదు రెండవ గంట 153 అప్పుడు కూడా వ్యాధి నిర్ధారణ. సో మరొక్కసారి ఈ అంకెలు చెప్పుకొని మనము ఈ పరగడుపున 92 మిల్లీగ్రాములు బార్ డెసిలీటర్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మొదటి గంట గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత 75 గ్రాములు గ్లూకోజ్ తర్వాత ఫస్ట్ అవర్ రీడింగ్ 180 మిల్లీగ్రాములు బార్ డెసిలీటర్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న, అట్లే రెండవ గంట అంటే సెకండ్ అవర్ రీడింగ్ 153 మిల్లీగ్రాములు బార్ డెసిలీటర్ అంతకంటే ఎక్కువ ఉంటే ఏ ఒక్క రీడింగ్ సరిపోయినా కూడా దాన్ని గర్భవతులలో మధుమేహం ఖచ్చితంగా ఉంది అని మనము వ్యాధి నిర్ధారణ చేస్తాము. నిర్ధారణ అయిన తర్వాత చికిత్సా విధానాలు డెఫినెట్గా తర్వాత రాబోయే వీడియోల్లో మనం మాట్లాడుకుందాము. ఇవాళ్టికి దీన్ని ఇంతటితో వీడియో ఆపేసి, ఎందుకంటే ఇది ఈ అంకెల గుర్తుపెట్టుకోవడం అనేది అన్నీ ఒక్కసారి చెప్తే మీకు మనసుకు హత్తుకుపోయేలాగా ఉండదు, కన్ఫ్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో రేపు మనము అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు చెప్పే రెండంచెల పద్ధతి ఏంటి, అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ స్ట్రాటజీ అంటే టూ స్టెప్ స్ట్రాటజీలో, ఈరోజు వన్ స్టెప్ స్ట్రాటజీ గురించి కంప్లీట్గా మనము మాట్లాడుకున్నాము. అట్లే రేపు అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారి టూ స్టెప్ స్ట్రాటజీలో ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి రేపు తెలుసుకుందాము. ఈ ముగించే ముందు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, మీ జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి మీ జీవన ఆహార వ్యవహార శైలిని మార్చుకోండి, మీ మధుమేహాన్ని, అధిక రక్తపోటుని, మీ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోండి, అదుపులో పెట్టుకొని వాటి నుంచి వచ్చే దుష్ఫలితాలను అరికట్టండి, మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి.